हेलो फ्रेंड्स वीडियो पंडगलप्पुडु चेसे बेल्लम परमान्नानी पाल तो अवसर लेकिन चला ईजी क्विग एला प्रिपेर चालो चूपिंचबोतुन्नानु परमान्नं चाला टेस्टी उंटुंदी ट्राई चेयंडी शेर गा नच्चुतुंदी इंका लेट चेयकुंडा दीनी प्रासेस वेल्लिपोदां दीन कोसम मुंदुगा नेनु इक्कड प्रेशर कुकर लो अर कप्पु बियान्नी अलागे अर कप्पु पेसरपप्पुनी तीसुकुंटुन्नानु ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పుని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 కప్పుల నీళ్ళను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం పెసరపప్పుకి 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ బియ్యం పెసరపప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లోంచి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఉడికించుకున్న బియ్యం పెసరపప్పుని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో బియ్యం పెసరపప్పుని కొల్చుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని ఇందులోకి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఈ బెల్లాన్ని కంటిన్యూస్ గా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకన రానవసరం లేదు. జస్ట్ కరగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళను మరొక పాన్ లోకి ఒక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని మొత్తం వేసుకొని బాగా కలిసేలాగా దీని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ స్వీట్ గనుక మనకి గట్టిగా అనిపిస్తే ఇందులోకి మన కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ ని యాడ్ చేసుకొని అర స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఈ స్వీట్ ని ఉడికించుకోవాలి. అంతేండి, ఇప్పుడు ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని వేసుకోవాలి. దీన్ని అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ ని వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్వీట్ లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ స్వీట్ ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేండి, పాలు ఏ మాత్రం యూస్ చేయకుండా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బెల్లం పరమాన్నం రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.